नमस्ते किरीटी न्यूज़ की स्वागत। बद्वेल उप एन कड़प जेडपी चैरमन श्री याकेपटे अमरनाथ रेड्डी गारु स्पंदिंचारु। नोटिफिकेशन तर्वात तेलुगुदेशं पार्टी परिस्थितुलु दारुणंगा उन्न कारणंगा ई एन्निकल्लो मेमु डिपाजिट कोल्पोतां। डिपाजिट कोल्पोते रेपु जरगबो साधारण एन्निकल्लो तेलुगुदेशं पार्टीकि पुट्टगत्तुलु उंडवु अने आलोचनतो ఆ పార్టీ మేము మానవతా దృక్పథంతో పోటీ నిలబడడం లేదని చెప్పడం జరిగింది। కానీ ముందుగా జనసేన పార్టీ కూడా మేము పోటీ నిలబడడం లేనిని చెప్పడం జరిగింది। తర్వాత ఎన్నికలు మొదలైన తర్వాత ఆ రెండు పార్టీలకు కూడా అసలు రంగు బయటపడింది। పూర్తిగా ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా మద్దతు తెలుస్తూ తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ వారే ఈ రోజు నిన్న ఎన్నికల్లో ఏజెంట్గా ఈ రోజు ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చోవడం జరిగింది। కానీ బద్వేల్ నియోజకవర్గ ప్రజానికం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకంతో విశ్వాసంతో అదేగాక దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న ఒక ప్రేమతో పూర్తిగా ప్రజానికం వర్షంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది। తప్పకుండా నిజంగా ఈ మూడు పార్టీలు అన్ని పార్టీలు కలిసి బీజేపీకి మద్దతు బీజేపీకి సపోర్ట్గా ఎన్నికల్లో పాల్గొన్నా కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించడం జరుగుతుంది। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాయి। ప్రజానికం అంతా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది। దాదాపు 100,000 ఓట్ల మెజార్టీతో బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధా గారు తప్పకుండా గెలవడం జరుగుతుంది। ఈ విజయం తథ్యం రేపు జరగబోయే సాధారణ ఎన్నికలకు కూడా ఇది ఒక చెంప పెట్టు తప్పకుండా ఇదే ఫలితాలు తప్పకుండా రేపు సాధారణ ఎన్నికలు కావచ్చు రేపు జరగబోయే 13 ఈ మున్సిపాలిటీల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విజయం డంకా భోగించడం జరుగుతుంది। కానీ ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కలిసి కానీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వాళ్ళు ఆపలేక వాళ్ళు